వచ్చింది మాట్లాడే. అమ్మగారు, ఈ రోజు డిసెంబర్ 31. అవునా? నాకు తెలియనే తెలీదు. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థాంక్ యూ అమ్మగారు. అదే నేనైతే మీకు వాట్సాప్ లో హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ అని మెసేజ్ పెట్టా. అందుకే బాగా నాలోని ఆనందం కనిపిస్తుంది. మీ ప్రకారం ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? సరదాగా మంతాక్షరి ఆడుకోవడం. అరే వీళ్ళు 90s అని పిలిచారా, నువ్వు మరీ 60s కి వెళ్తున్నావు. ఎంత వయసు వచ్చినా మీ జుట్టు ఏంటి ఇంకా అంత నల్లగా ఉంది? మీ పేరు అమూల్య, వాడు మీకు అవుతాడు భయ్యా. ఈ రోజు ఎవరు ఏమనుకున్నా నా పార్టీ మాత్రం ఇక్కడనే. అన్న, అందరికీ మీరు రన్నర్ అవ్వచ్చు, మాకు ఎప్పటికీ మీరు విన్నరే అన్న. అమరన్న తోపు తమ్ముంటే ఆపు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీద ఒక బుక్ వచ్చింది అని అంటే మా తమ్ముడు నిజంగా సాధించాడు రా. రేష్మ, అరే ఒట్టు అన్ని గర్ల్ పేర్లే ఉన్నాయి. తేజు చేతిలో సచ్చవరాను. టాస్క్ కోసం హెయిర్ కట్ చేసుకున్నా ఓకే, చివ్ కోసం హెయిర్ కట్ చేయించుకునే దానివా? నో, బిగ్ బాస్ కోసం మాత్రమే చేసుకున్నాను. ఇప్పుడు నీకు ఒక చిన్న టాస్క్ ఉండబోతుంది. పరి పంచ్ అమర్దీప్ కి ఇస్తాను. ఓ మై గాడ్, మానస్ నీ ఫ్రెండ్ ని పంచ్ చేసింది ప్రియాంక. హార్ట్ బ్రేక్ ప్రశాంత్ కి ఇస్తాను. ఇది శివాజీ గారికి. ఈయనకన్నా పెద్ద మాస్టర్ మైండ్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. సో అర్జున్, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. గోల్డ్ అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంటికి బేబీ రాబోతుంది కాబట్టి పాప పుడితే ఈ పేరు, బాబు పుడితే ఈ పేరు అని ఈ పాటికల్లో ఎవరైనా అనేసుకుంటారు. జనరల్ గా మీరు అనుకున్నారా? అనుకుంటే పేరేంటి? అర్జున్ లో ఏఆర్, సురేఖలో కేహెచ్. బేబీ విషయం వచ్చేసరికి బాగా ఎమోషనల్ అయిపోతావు నువ్వు. ఎందుకు? ప్రెగ్నెన్సీ అప్పుడు జనరల్ గా ఎవరైనా పేరెంట్స్ గానీ ఎవరు లేకపోయినా హస్బెండ్ అనేవాడు పక్కన ఉండాలని బాగా కోరుకుంటాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా పక్కన లేను. సో అది నాకు ఒక 1 వీక్ బాగా లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఉసులది రాయి. విల్ యు మ్యారీ మీ? చూప ఎలా అనిపించింది సర్ప్రైజ్? వాడు షోస్ కే రాడు కానీ ఇక్కడికి వస్తాడు అనేసి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎక్కువ కేరింగ్ చేస్తాడు. వాడి ఇన్స్టా ప్రొఫైల్ కూడా చెక్ చేశాను, అమ్మాయిలతో ఎక్కువ ఎవరిని ఏం ఫాలో అవ్వట్లేదు. బ్రో, మీ ఫ్యూచర్ అర్థం అవుతుంది బ్రో. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అండ్ ఆర్ వెరీ ఓన్ తేజ సచ్చ. జై శ్రీరామ్. అయ్యో, షోనే కంట్లో ఎత్తేస్తారు ఇది. అసలు ఎడిసాలు ఎరిచి వచ్చినాడా? రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. కట్ ప్లీజ్, కట్ ప్లీజ్. డైరెక్టర్ గారు, ఏంటి ప్రాబ్లం? ఏమైంది ఒకసారి మీరు చెప్పండి. ఈ షాట్ లో ఆయన కూడా చెప్పరు షూటింగ్ లో, ఆయన కూడా చెప్పరు షూటింగ్ లో.
సినిమా సాంగ్ మీద పర్ఫామ్ చేసిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఇప్పుడు హనుమాన్ చాలీసా విన్నా కూడా మనకు ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ డబుల్ అయ్యేలాగా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసి చూపించారు.